వెల్కమ్ టు స్పాట్ లైట్. నేను మీ తేజ. మనతో పాటు డి 10 టైటిల్ విన్నర్ రాజు ఉన్నారు. ఆయన గురించి ఇంతకుముందు విషయాలు కాకుండా ఇప్పుడు సరికొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ రాజు. నీకు అసలు ఫోన్కి దొరకట్లేదు, మెసేజ్కి దొరకట్లేదు, మరీ అంత బిజీ అయిపోయావు. లేదు, మరీ అంత బిజీ ఏం కాలేదు. ఈవెంట్లో ఎక్కువ యూస్ చేయను అంతే. ఏమైనా సినిమాలే బిజీలో ఉన్నావా, లేకపోతే ఏమన్నా ప్రైవేట్ ఈవెంట్స్లో బిజీ ఉన్నావా? ప్రెసెంట్ అయితే ప్రైవేట్ ఈవెంట్స్లోనే ఉన్నాను. సినిమాస్ అంటే నెక్స్ట్ ప్లానింగ్స్, అదే కార్డ్ వస్తే నెక్స్ట్ ప్లాన్ మూవీస్కి వెళ్తాను. ఓకే. ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడానికి ఇన్స్పిరేషన్ ఎవరు మీకు అసలు ఫస్ట్? అంటే మా మాస్టర్ చైతన్య మాస్టర్. ఎలా మిమ్మల్ని పుష్ చేశారు ఆయన? అంటే ఆయన చాలా లావుంటారు అనమాట. నేను ఫస్ట్ నాకు డ్యాన్స్ వస్తుందా లేదా అని చాలా భయం ఉండేది. ఎప్పుడైతే నేను డ్యాన్స్ ఫీల్డ్కి వచ్చానో, సూర్యపేటలో వెళ్ళి నేర్చుకున్నానో, అప్పుడు చైతన్య మాస్టర్ ఆయన డ్యాన్స్ చేశారు నా ముందు. ఆయన పర్సనాలిటీకి ఆయనే అంత బాగా వేస్తుంది. అప్పుడు నా పర్సనాలిటీకి నేనెంత ఇంకెంత బాగా చేయాలి అని చెప్పి ఆయనకే నడిచాను. ఆయన అన్నీ నాకు లైఫ్ అంతా ఇప్పించారు. ప్రతి ఒక్కటి బట్టల కాడ నుంచి పైన హెయిర్ దాకా మొత్తం ఆయన ఇప్పించారా? హెయిర్ కూడా కటింగ్ కూడా ఆయనే చేపిస్తాడు. ఓకే. మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అయ్యారు ఫస్ట్ నేను ఇలాగా ఇండస్ట్రీలోకి వెళ్ళిపోతారు అనగానే? ఫస్ట్ వాళ్ళు ఏంటంటే నా మీద నమ్మకం ఎక్కువ వాళ్ళకి బాగా. అంటే అంతకుముందు అంటే నేను చెప్పినా కానీ సరే చేయని, ఏదో ఒకటి చేయనియాలి. వాడికి నచ్చింది, మామూలు బాగా సపోర్ట్ ఇచ్చారనమాట. నాకు నచ్చింది చేయమన్నారు, చేశాను. మా డాడీ ఒకటే తిట్టాడు అనమాట, ఎందుకు రా అవసరం, ఏ రూపాయి రావు చేత కావు. అంటే డబ్బులు రాకపోయేసరికి గ్రూప్ డ్యాన్సర్ ఉన్నప్పుడు డబ్బులు వచ్చేయగావు, అంటే అంతగానో వచ్చేయగావు. ఎందుకు రూపాయి రాంది, ఇంట్లో ఇవ్వండి ఎందుకు ఇవన్నీ అనేవాళ్ళు. ఏదో ఒకటి వస్తుంది చెయ్యాలి, ఏదో ఒకటి వస్తుంది అని నమ్మకంతోనే చేసుకుండా చేసుకుండా వచ్చి ఆఖరికి వచ్చింది, పేరు వచ్చింది. డబ్బులేమో కానీ బాగా పేరు వచ్చింది నాకు బాగా. గ్రూప్ డ్యాన్సర్గా ఉన్నప్పుడు అసలు డబ్బులు రావు అని చెప్పేసి మీరు ఆ స్ట్రగుల్ ఫీల్ అయ్యారు. ఇప్పుడు మీరు ఒక డ్యాన్సర్, ఇప్పుడు అప్కమింగ్ కొరియోగ్రాఫర్ కూడా. ఇప్పుడు తర్వాత ఇంతకు మీ గ్రూప్లో డ్యాన్స్ చేసే వాళ్ళకి వాళ్ళు మీకులాంటి స్ట్రగుల్స్ చాలా పడుతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళకి మీరు ఏ విధంగా హెల్ప్ చేయాలనుకుంటున్నారు? నేను ఒకటే చెప్పగలుగుతాను వాళ్ళకి. అంటే వాళ్ళు వచ్చేసి కొంతమంది డ్యాన్సర్లు ఏంటంటే అమ్మాయిల గురించి, డబ్బుల గురించి, ఫేమ్ గురించి వస్తే ఎవరికి రాదు. నువ్వు వచ్చిన పని ఏంటి, నువ్వు చేయాల్సింది ఏంటి, అది ఆలోచిస్తే ఆటోమేటిక్గా నేను చెప్పవసరం నీకు ఆడిపైకి వస్తుంది. వాడు వచ్చిన పని చేస్తే చాలు, వచ్చి అసలు వాడు మైండ్ మొత్తం డ్యాన్స్ మీద. డ్యాన్స్ అంటే గుద్దటం అని నాకు అలవాటు అనమాట. గుద్దటం అంటే అన్న పోర్షన్స్ ఎక్కువ అనమాట. అంతే, మీరు తప్పు అనుకుంటున్నారు. అసలు యాక్చువల్గా ఇప్పుడున్న హీరోల్లో డ్యాన్స్ పరంగా మీకు ఎవరంటే బాగా ఇష్టం? అందరూ ఇష్టం. ఎవరైనా అంటే అంత పర్టికులర్గా కూర్చో, అంటే డ్యాన్స్ విషయంలో మాత్రం పర్టికులర్గా ఒక్కళ్ళని పెట్టుకోలేము. అందరూ ఇష్టం డ్యాన్స్ విషయంలో. ఎక్కువగా అంటే ఎన్టీఆర్ సార్ అంటే బాగా ఇష్టం. ఎన్టీఆర్గా బాగా ఇష్టం ఎందుకంటే చాలా స్పీడ్ చేస్తారు. ఓకే. ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ఏ పని మీద ఏదో వచ్చామో ఆ పని చేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి మీరు ఇప్పుడు అన్నారు. ఓకే. కానీ మీరు అదే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీకు ఒక పాపులారిటీ అనేది వచ్చిన తర్వాత మీరు లవ్లో పడ్డారు. మరి కామెడీ కాదంట? లేదు లేదు, అది బయట టాక్. అది అక్షఖాన్ విషయం కానీ మీరు మాట్లాడేది అది నాకు తెలియదు, మీరు చెప్పాలి. మీరు అదే చెప్ప అక్షఖాన్ అమ్మాయి లవ్ కాదండి, నేను మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అనమాట. ఓకే. అంటే తనకి ఒకరోజు చెయ్యి బాగోకపోతే తినిపించాను అని చెప్పి, ఆ తర్వాత సంథింగ్ వేరే వేరే విషయాల్లో అమ్మాయికి నాకు లింక్ ఉన్నట్టు అలా కలిపి, అమ్మాయి అంటే ఇష్టం అంటే ఇష్టం కాదు, మా ఇద్దరి మధ్య బెస్ట్ ఫ్రెండ్షిప్ అనమాట. దాన్ని వేరే విధంగా తీసుకొని అంటే అక్కడ చాలా కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు మీరు మాత్రమే అమ్మాయికి అంత దగ్గరగా అవడానికి కారణం? అందరితోనే అలాగే ఉంటాను నేను. మరి మీరే ముద్ద తినిపించారు కదా? అంటే నేనే తీసుకొచ్చాను అనమాట, అందరి కండిషన్లు అందరికీ తీసుకొచ్చింది నేను. ఓకే. అయితే నేను కండిస్టెంట్ అని చెప్పి మా మాస్టర్ ఏంటంటే అభిమానంతో అందరికి తెప్పించారు. నేనేం చేశాను, తనకి చేయి బాగాలేదు కదా అని చెప్పి ఒక ముద్ద అలా తినిపించాను అనమాట. దాన్ని వీరు మా ఫ్రెండ్స్ వేరేలాగా అర్థం చేసుకొని దాన్ని హైలైట్ చేసి, అంటే మనం కొన్ని విషయాలు ఈ మధ్య బాగా అలవాటైంది రాదు అని, అది ఎలా హైలైట్ అయింది అలా బయట ఒకరి మాట తెలిసిపోయి అలా హైలైట్ అయిపోయింది అనమాట, మా ఇద్దరి మధ్య లింక్ అలా కలిసిపోయినట్టు. ఒకప్పుడు అక్షఖాన్ పేరు చెప్తే రాజు, రాజు పేరు చెప్తే అక్షఖాను, ఇలాగ విమానాలు వేసుకుని మరీ వచ్చేసేవారు ఎక్కడికంటే అక్కడికి. కానీ ఇప్పుడు ఒకరు పేరు చెప్తే ఒకరు పడట్లేదు, అది నిజమా? నిజం కాదు. అక్షఖాన్ అంటే ఎందుకు ఇష్టం లేదు? ఇష్టం ఉంటుంది అక్షఖాన్ అండి. మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఇంకా అలాగే రన్ అవుతుంది,
అక్షగానే కాదు డీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇప్పటికీ నాకు బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు. కానీ ఇప్పుడు అసలు అక్షగాను అసలు బయట ఎక్కడ కనిపించట్లేదు, ఏమైనా సినిమాలు చేస్తున్నారా? తను చేస్తున్నానంట, నాకు అంతగానే ఐడియా లేదు. చేస్తున్నాను. మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ అన్నంత మాత్రం మరి రోజంతా మాట్లాడుకోం కదా. అంటే ఇలాంటి ఇంపార్టెంట్ విషయాల్లో ఆ మాత్రం కమ్యూనికేషన్ ఉండదంటారా? అలా అని కాదు, నేను ఎక్కువ కాల్ చేయను, నేను బిజీగా ఉంటాను, నేను నా ఈవెంట్స్ నేను చేసుకుంటాను, తన ఈవెంట్స్ చేసుకుంటాను. ఒక్కోసారి సడన్గా ఈవెంట్లో కలుసుకుంటాం, ఇద్దరం ఒకే ఈవెంట్లో కలుసుకుంటాం. అప్పుడు మామూలుగా ఫ్రెండ్షిప్ మామూలుగా తిన్నావా, ఎలా ఉంది పరిస్థితి, ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు, అలా మాట్లాడుకోనని నువ్వు ఏ వర్క్ చేస్తున్నావు, ఏ మూవీ చేస్తున్నావు అలాంటివి మాట్లాడుకో. కూడా సేమ్ ప్రొఫెషన్, కాకపోతే హీరోయిన్గా అవకాశం వచ్చి అవును ఈ మధ్యన బిజీ అయిందని చెప్పేసి అంటున్నారు, అది నిజమేనా? నిజమే కదా, అందరికి తెలుసు అది. ఎన్ని సినిమాలు? అది నాకు తెలియదు ఎన్ని సినిమాలు. 4 మూవీస్కి సంతకం పెట్టాననే విషయం తెలుసు, ఆ పేర్లు కూడా నాకు అంటే తెలియదు. ఇంటర్వ్యూయర్ మామూలుగా అడిగితే ఇద్దరిని పెట్టి చేయాలి అనే ఉద్దేశం మీద అడిగితే ముందు ఇస్తాను అని చెప్పేసి తర్వాత ఎవను అని చెప్పేసి అన్నారనమాట అక్షగాను. అది మీ పేరు చెప్పంగానే అలా అంది అసలు, ఎందుకంటే అంతకుముందు మేము చేసాం కదా మీ ఇద్దరం. ఇంతకుముందు రిలేషన్ వేరు, ఇప్పుడు రిలేషన్ వేరు కదా. అయ్యో ఎవరు చెప్పారు, ఆయన అక్షగాని గురించి ఎందుకు అడుగుతున్నారు మీరు? అంటే మీరు మంచి ఫ్రెండ్స్ కదా. ఫ్రెండ్స్ అయినంత మాత్రం అంతమంది కంటెస్టెంట్ అంతమంది ఉన్నప్పుడు మీరు అక్షగాని పేరు ఎందుకు ఎత్తుతున్నారు? మరి ఇప్పుడే కదా మీరు చెప్పారు అక్షగాని అంటేనే, అక్షగానికి నేను దగ్గరగా మంచి కమ్యూనికేషన్ ఉంది నాకు. కమ్యూనికేషన్ ఎప్పుడు చెప్పారు అసలు? కమ్యూనికేషన్ చెప్పారు కదా. అక్షగాని అంటే ఫ్రెండ్ అని మీరు అడిగారు అంతకుముందు, లవ్ ఇలా ఉన్నాయి అని అన్నారు. ఎక్కువ లేదు నాకు, అంతకుముందు లవ్ ఇలా ఉన్నాయి అని అడిగారు. అంతకుముందు యూట్యూబ్లో టాక్ ఏంటంటే నాకు అక్షగానికి ఇలా లవ్ ఉందని చెప్పారనమాట, అది ఫేకు, నేను అది మీకు చెప్తున్నాను. కాకపోతే మీరే అర్థం చేసుకున్నారు అక్షగాను అది ఇది అని చెప్పి మీరు టాపిక్ అంతా డైవర్ట్ చేస్తున్నారు తప్ప అది ఏం లాగట్లేదు. అది డైవర్షనల్ మెయిన్ ట్రక్ కాదా? మెయిన్ ట్రక్ కాదు. మెయిన్ ట్రక్ ఏంటి మరి? మెయిన్ ట్రక్ అసలు ఏం లేదు, ఓన్లీ డ్యాన్స్ మీద ఉంది. అంతేనా? అంతే. ఈ మధ్యన అసలు మీరు ఇంకొక వార్తలు కూడా వచ్చాయి అన్నమాట. ఇంకేం వచ్చాయండి? అక్షగాను తో అయిపోయి రిలేషన్ అయిపోయింది, ఇప్పుడు వేరే అమ్మాయి నా జీవితంలో ప్రవేశించింది కాబట్టి. మీరు చాలా పెద్ద పెద్ద భాష మాట్లాడారు. నిజాలయ్యి నిజాలు కావు. మీకు ఎవరు చెప్పారో ఏవో కానీ అన్ని అబద్ధాలు అనుకోండి. సరే మీకు తెలిసింది చెప్పండి. అంతకుముందు కలిసాం డీటెయిల్లో మాట్లాడుకున్నాం, తర్వాత ఫేమస్ అయ్యాం, ఇద్దరం ఫేమస్ అయ్యాం. తను దాని నాకంటే ఫేమస్ అయ్యింది తను. తర్వాత డీటెన్ డైట్లో కొట్టడం వల్ల నేను కూడా ఫేమస్ అయ్యాను. తర్వాత తన ఈవెంట్స్కి అని చెప్పి తను బిజీ అయిపోయింది. అంటే తన ఇంట్లో ఫ్యామిలీ మీన్స్ తన ప్రాబ్లం, నా ఈవెంట్ నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నా ప్రాబ్లం. ఇద్దరం అంటే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాం, కాకపోతే మధ్యలో టాక్స్ వేరు. అంటే మీ ఇద్దరు లవ్ చేసుకున్నట్టు ఈ క్లోజ్గా ఒక అమ్మాయితో క్లోజ్ మాట్లాడినా తప్పే ఈరోజు. అంటే బయటకు కూడా వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది ఈరోజు అని చెప్పేసి అంటున్నారు కదా. అవును, ఇప్పుడు జనాల్లోకి మేము వెళ్ళాలంటే అందరూ నన్ను గుర్తుపడతారు. మ్యాక్సిమం గుర్తుపడుతున్నప్పుడు మనం అందరు మన వర్క్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక వర్క్ గురించి వెళ్తున్నాను, ఆ వర్క్ పని ఆ వర్క్ క్లియర్ అవ్వాలంటే మన ఫ్యాన్స్ని అందరిని పట్టించుకుంటాం. మామూలుగా నేనైతే అసలు ఏదో సెలబ్రిటీ అన్నట్టు కావాలని మాస్క్ వేసుకొని అలా మరీ అలా చేయను. ఎప్పుడో ఎక్కువ మంది జనాలు ఉన్నప్పుడు వేసుకుంటాను అనమాట, అంతే. ఎప్పుడన్నా ప్రౌడ్నెస్ వచ్చిందా నీలో? లేదని అనిపించలేదు. ఓకే, అసలు ఇప్పుడు మీ అభిమానులు మీ ఫ్యాన్స్ ఎవరైతే మీ దగ్గరికి వస్తున్నారో, అంటే ఒక అక్షగానికి రాజుకి రిలేషను ఒక విధంగా ఉంది, దాని గురించి మాట్లాడడానికి వస్తున్నారు అనుకుంటున్నారా, లేకపోతే నా అభిమానులు నా కోసమే ఒక సెల్ఫీ కోసం అని అడగడానికి వస్తున్నారు అనుకుంటున్నారా? లేదు, నా అభిమానులు నా కోసమే వస్తున్నారు. ఇప్పుడు అక్షగాని గురించి ఎత్తలేదు నా ఫ్యాన్స్ ఎప్పుడు. అంటే టైం మీరు ఇవ్వలేదు అనుకుంటా? ఫ్యాన్స్ కోసం నేను చాలా దూరం వెళ్ళాను. ఏం చేశారు? ఒక అబ్బాయి మౌర్యా అని ఒంగోలులో ఉంటాడు అనమాట. తను అమ్మా అన్ని వాళ్ళు అందరు చెప్పారనమాట నా గ్రూప్లో, నీలాగే చేస్తున్నాడు తను, బాగా చేస్తున్నాడు అని చాలామంది చెప్పారు. యూట్యూబ్లో చేస్తున్నాడు, వీడియోస్ పెట్టాడు అని చెప్తే అవునా సరే ఎప్పుడైనా వీలు ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళాను, ఖాళీగా ఉన్నాను. సరే అబ్బాయి ఏమో చాలా 1000 మెసేజ్ లాగా పెట్టాడు నాకు. తన్ని చూసి అంటే అన్ని వాళ్ళు మెసేజ్ చేశారు తన నెంబరు. ఫోన్ చేశాను, తమ్ముడు నేను రాజుని మాట్లాడుతున్నాను అంటే అన్యా చాలా థ్యాంక్స్ అన్నయ్య ఫోన్ చేసినందుకు అని చెప్పి నేను ఒంగోలు వస్తున్నాను అని చెప్పి అబ్బాయిని కలిసి ఫోటో ఇచ్చి అక్కడ ఉండి 2 డేస్ అక్కడ ఎంజాయ్ చేసి వచ్చాం. ఫోటో ఇచ్చి ఎంజాయ్ చేయడానికి వెళ్ళారా? ఇంకేం చేస్తాం మనం, అంతకుమించి ఏం చేయలేం కదా. ఫైనాన్షియల్ అంటే ఆపర్చునిటీస్ కోసం, ఆపర్చునిటీ తను కాలేజ్ చదువుతున్నాడు అలా అని చెప్పి ఇబ్బంది పెట్టలేం కదా. వాళ్ళ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టి మరీ లాక్కూడదు. వాళ్ళ పేరెంట్స్ని అడిగి అబ్బాయికి ఇష్టం ఉండి రావాలి అని నన్ను అడగలుగుతాను. అని నాకు రావాలనుంది, నేను చెయ్యాలను తను అడిగితే అప్పుడు ఖచ్చితంగా నా మా సోమేశ్వర్ ఇప్పుడు డీడియో డీజోడీలో ఉన్నాడు, తన గ్రూప్లో చేస్తాడు కదా. ఇప్పుడు ఎవరు వచ్చినా కానీ సోమేశ్వర్ గ్రూప్లో ఖచ్చితంగా చేస్తారు.
నెక్స్ట్ బిగ్ బాస్లో మీ ఎంట్రీ ఉండబోతుంది అనేసి అంటున్నారు, నిజమేనా? ఏమో నాకు తెలియదండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి మీ ప్రాజెక్ట్స్? అంటే అంత మించి ఏం లేవు, ఓన్లీ నెక్స్ట్ మూవీస్ ఉన్నాయి. అంటే కార్డ్ తీసుకోవాలి, మూవీస్లో చేయాలి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా, అంతే. అంత మించి ఏం లేదు. యాజ్ ఏ డాన్సర్గా మీ డ్రీమ్ ఏంటి? ఎంతవరకు రీచ్ అయ్యారు, ఇంకెంత రీచ్ అవ్వాలి? నేను ఎప్పుడు నా డ్రీమ్ గురించి ఆలోచించలేదు. ఒకటే ఆలోచించాను, D10 ఉన్నప్పుడు D10 టైటిల్ కొట్టాలి. అది తప్ప నాకు ఇంకొక మైండ్ లేదు. D10 టైటిల్ కొట్టిన తర్వాత ఏం చేయాలి, అంతే. అంతే, అదే నా లైఫ్ అనుకున్నాను. D10 టైటిలే నా లైఫ్. అంతమించి నేను నెక్స్ట్ వేరే ఫ్యూచర్ ఉంటుంది, నెక్స్ట్ ఇంకో లైఫ్ ఉంటుంది అని నేను ఆలోచించలేకపోయాను. నెక్స్ట్ ఇదే నా లైఫ్. ఇప్పుడు నేను టైటిల్ కొట్టాలి, ఇదే ఇది అయిపోతే నా